వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది. ఉత్తరాదిని ఊపేస్తున్న బీజేపీ దక్షిణాన్ని దంచుకొట్టాలని ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి అనుకోని దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేకపోయినా తృణమూల్కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక బీజేపీ మెజార్టీ స్థానాలు గెలవడంలో మథువా సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా ఆ సామాజిక వర్గంకు చెందిన నేతలు బీజేపీ పట్ల గుర్రుగా ఉన్నారు. తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు లోపలే అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు ఇప్పుడు బయటపడ్డారు. ఓ కేంద్ర మంత్రి బాహాటంగానే తన చర్యలతో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మథువా సామాజిక వర్గంకు చెందిన నేత, కేంద్ర నౌకాయాన జలమార్గం పోర్టుల శాఖ మంత్రి సంతను ఠాకూర్ బీజేపీపై తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. బెంగాల్ బీజేపీకి చెందిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బన్గాం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంతను ఠాకూర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంతను ఠాకూర్ మథువా సామాజిక వర్గంకు చెందిన సీనియర్ నాయకుడు. అంతేకాదు, అఖిల భారత మథువా మహాసంఘంకు నాయకుడు కూడా కావడం విశేషం. రాష్ట్ర బీజేపీకి చెందిన వాట్సాప్ గ్రూపుల నుంచి పలువురు మథువా సామాజిక వర్గంకు చెందిన ఎమ్మెల్యేలు ఎగ్జిట్ అవ్వడంతో కేంద్ర మంత్రిగా ఉన్న సంతను ఠాకూర్ కూడా ఎగ్జిట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో బెంగాల్ బీజేపీ పార్టీలో జరిగిన మార్పులు చేర్పుల సందర్భంగా మథువా సామాజిక వర్గంకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పలు జిల్లాల్లో మెజార్టీగా మథువా సామాజిక వర్గం ఉన్నప్పటికీ కనీసం జిల్లా పోస్టులు కూడా తమకు దక్కలేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో మథువా సామాజిక వర్గంకు చెందిన నాయకులంతా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ మథువా సామాజిక వర్గం నేతలకు తమ పార్టీలో చేరేందుకు స్వాగతం పలికింది. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.